ఇక్కడి వినాయకుడు చెవిలో ఏది చెప్తే అది జరుగుతుంది. విఘ్నాలను తొలగించి పనులు సక్రమంగా అయ్యేలా చూసే మరియు తొలి పూజ అందుకునే వినాయకుణ్ణి ప్రతిరోజు పూజిస్తే మనకు మంచి జరుగుతుంది. ప్రతిరోజు దేవతలు కూడా వినాయకుణ్ణి ఆరాధిస్తారంటే ఎంతటి శక్తివంతమైన దేవుడు అర్థమవుతుంది. ఇక్కడ వెలిసిన వినాయకునికి చాలా ప్రాముఖ్యత ఉంది. ఎంతో పురాతనమైన ఈ ఆలయంలో వినాయకుణ్ణి పూజిస్తే సకల పాపాలు తీరుతాయని చెబుతారు. ఆలయం మరికొన కాదు, శ్రీ లక్ష్మీ గణపతి దేవుడు. శ్రీ గురుభ్యో నమః. బిక్కవోలు బిక్కవోలు లక్ష్మీ గణపతి స్వామివారి దేవాలయం. ఇక్కడ స్వామివారు పంట చేలో దొరికినటువంటి స్వామి. చిన్న విగ్రహం పెద్దదవుతూ వస్తుంది అనేది భక్తులకు విశ్వాసం. అలాగే చెవి దగ్గరగా ఏదైనా మన కోరిక, ధర్మబద్ధమైన కోరిక చెప్పుకుంటే ఖచ్చితంగా కోరిక నెరవేరి పునర్దర్శనం చేస్తారనేది విశ్వాసం. అందరికీ కూడా ఖచ్చితంగా సుదూర ప్రాంతాల నుంచి భక్తులు చెవి దగ్గర చెప్పుకుంటారు. కోరిక నెరవేరిన తర్వాత మళ్ళీ మళ్ళీ దర్శనానికి వస్తూ ఉంటారు. ఒక్కసారి స్వామివారిని సేవించి అని అనుగ్రహం పొందిన వారు పునర్దర్శనం చేస్తూనే ఉంటారు. ఇక్కడ స్వామివారు స్వయంగా వింటారనేటువంటిది నమ్మకం. అలాగే ఈ సంవత్సరం సెప్టెంబర్ 7వ తారీఖు నుంచి వినాయక చవితి నవరాత్రులు అత్యంత వైభవంగా జరుగుతున్నాయి. స్వామివారికి చవితి సందర్భంగా మూలవిరాట్కి ఏకాదశి రుద్రాభిషేకము, కల్పోక్త ప్రకారము చవితి పూజ, వినాయక చవితి కల్పోక్త ప్రకారం పూజ చేసి లక్ష్మీ గణపతి హోమం చేస్తాం. అలాగే కథాశ్రవణం చేసి వచ్చినటువంటి భక్తులందరికీ కూడా కథాక్షతను అనుగ్రహిస్తున్నాము. అలాగే నవరాత్రులు కూడా స్వామివారి మూలమంత్ర జపతర్పణ హోమాదులు, అలాగే సావిత్రి కాటక పారాయణతో సహా అత్యంత మూలమైనటువంటి కార్యక్రమాలన్నీ కూడా స్వామివారిని ఏదైతే సంతోషంగా ప్రీతిగా చెందుతారో ఆ విధంగా స్వామివారిని అర్చన చేస్తూ భక్తులందరికీ కూడా స్వామివారిని అనుగ్రహాన్ని పొందిస్తూ జరుగుతుంది. కావున భక్తులందరూ కూడా స్వామి దగ్గరికి వచ్చి సేవించి ఆయన కృపకు పాత్రలు కాగలసిందిగా మంగళ శాస్త్రాలు ఇస్తున్నాము. శుభం.